నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిఖిల్ ఇటీవల రిలీజ్ చేసిన స్పైతో మళ్ళీ తెర మీదకి సుభాష్ చంద్రబోస్ అంశం అనేది వచ్చింది. ఆయన గురించి విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సుభాష్ చంద్రబోస్ గారి విశేషాలు అలాగే స్పై గురించి కూడా చెప్పండి. యాక్చువల్గా స్పై అనే సినిమా నిఖిల్ ప్యాన్ ఇండియా సినిమాలాగా తీస్తున్నారు, బట్ హెవీ బడ్జెట్ కాదు, ఒక రకమైన మీడియం లేదా స్మాల్ బడ్జెట్లో ప్యాన్ ఇండియా సబ్జెక్టు తీసుకొని ఇన్వెస్టిగేషన్ టైప్. ఎందుకంటే కార్తికేయ 2 కూడా అతను ప్యాన్ ఇండియా లాగా చేయలేదు, మామూలు సినిమాలాగా చేశాడు, అది అనుకోకుండా ప్యాన్ ఇండియా అయిపోయింది. ముఖ్యంగా నార్త్లో దాన్ని విపరీతంగా చూశారు. దాని తర్వాత అమిత్ షా కూడా ఆయన నిఖిల్ని కలుస్తానని పిలిస్తే, ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చినప్పుడు నిఖిల్ బదులు నితిన్ని తీసుకెళ్లారు వీళ్ళు. ఇక్కడ ఉన్న లోకల్ కన్ఫ్యూజ్ అయ్యి తెలియక నిఖిల్ కలవాల్సింది, అదేదో కన్ఫ్యూజ్ అయ్యి నితిన్ని పరిచయం చేశారు. తర్వాత అమిత్ షా దీని నుంచి ఆయన కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి, కానీ నిఖిల్ కలవలేదు. దానికి కారణం నిఖిల్ ఏం చెప్పాడంటే, ఈ సినిమా రాజకీయాలకు అతీతంగా నేను తీయదలుచుకున్నాను, ఏం జరిగిందో అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఆ డాక్యుమెంట్స్ని ఆధారం చేసుకొని 90% డాక్యుమెంట్స్ని ఫాలో అయ్యి 10% మాత్రమే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేస్తున్నాను. అందుకని నేను ఇప్పుడు బీజేపీ హోమ్ మినిస్టర్ని కలిస్తే మొత్తం మారిపోయే అవుట్లుక్ నా సినిమా మీద మారిపోతుంది, అది నాకు ఇష్టం లేదు. నేను రాజకీయాలకు అతీతంగా ఈ సినిమాను తీద్దాం అనుకుంటున్నాను అనేది నిఖిల్ చెప్పాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. యాక్చువల్గా అది మెచ్చుకోదగింది. వాళ్ళు ఎలాంటి సినిమా వచ్చినా కలుస్తాం కలిసియడం వల్ల ఏమవుతుందంటే, ఇది బీజేపీ సినిమాగా అయిపోతుంది. అవును, ఎందుకంటే ఇవాళ బీజేపీ చాలా స్ట్రాంగ్గా సినిమాలని తనకు అనుకూలంగా ఉపయోగించుకుందాం అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరినో ఒకరిని వాళ్ళు కలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంత నెక్స్ట్ ఎలక్షన్లో కొద్దిగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా మీడియంని వాళ్ళు ఉపయోగించుకుందాం అనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్. సో నిఖిల్ ఆ విషయంలో మెచ్చుకోవాలి నిఖిల్ని, అంటే తనకి హోమ్ మినిస్టర్ కలుస్తానన్నా కూడా వద్దు నేను కలవలేనని చెప్పడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దానికి కారణం తనే చెప్పాడు. తర్వాత సినిమా కంప్లీట్ అయినాక నేను బీజేపీ మినిస్టర్లకి బీజేపీ వాళ్ళకి చూపిస్తాను, అటు అపోజిషన్ లీడర్స్కి కూడా నా సినిమాని నేను చూపిస్తాను అనేది అబ్బాయి చెప్పాడు. ఎందుకంటే ఇది ఒక రకమైన పొలిటికల్ సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ మీద చాలా పుస్తకాలు వచ్చాయి, నవల్స్ వచ్చాయి, డాక్యుమెంటరీస్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి. సో శ్యామ్ బెనగల్ కూడా వండర్ఫుల్ సినిమా ఉంది. సో ఇలాగా చాలా సినిమాలు వచ్చాయి, అయితే తెలుగులో ఇంతవరకు సినిమా రాలేదన్నమాట. సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టారు కానీ రాఘవేంద్రరావుది అది కల్పిత కథ, 1940s జరిగిన ఒక స్టోరీ. అందులో క్యారెక్టర్ తను సుభాష్ చంద్రబోస్తో ఇన్ఫ్లుయెన్స్తో తన పేరు సుభాష్ చంద్రబోస్గా పెట్టుకుంటాడు తప్ప సుభాష్ చంద్రబోస్కి ఆ సినిమా కథకి ఏం సంబంధం లేదు. సో ఇప్పుడు నిఖిల్ దిగిపోయేది ఏంటంటే, ప్రధానంగా సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ తర్వాత, అంటే 1948 August 18 ప్లెయిన్ క్రాష్ అవ్వడం, ఆయన ప్రయాణిస్తున్న తైవాన్ మీదుగా జపాన్ నుంచి వస్తున్నాడు, ఆ ప్లెయిన్ క్రాష్ అయింది, బట్ ఆయన బాడీ దొరకలేదు, అందువల్ల ఆయన మిస్ అయ్యాడేమో, ఒక యోగిలాగా అక్కడెక్కడ జీవిస్తున్నాడని కూడా అనుకున్నారు. 85 ప్రాంతంలో ఎక్కడో ఒక యోగి ఉన్నాడు అని అనుకుని వెళ్ళారు, కానీ తర్వాత ఆయన డిఎన్ఏని అవన్నీ టెస్ట్ చేశారు, కాదు అని తేల్చారు. సో అప్పటికేందంటే ఇంకా ఉన్నాడు అనేది కూడా చాలామంది అప్పట్లో కొంతకాలం వరకు అనుకుంటూ ఉండేవాళ్ళు. సో దీన్ని అసలు నిజంగా ఆయన చనిపోయాడా లేదా అని తేల్చే ఒక స్పై పాత్రలో నిఖిల్ ఉన్నాడనమాట బేసిక్గా. ఇక సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పుకోవాలంటే మన టైం సరిపోదు యాక్చువల్గా, అయితే నేను క్లుప్తంగా చెప్పాలంటే సుభాష్ చంద్రబోసు ఒరిస్సాలో పుట్టాడు, బెంగాలీ ఫ్యామిలీలో పుట్టాడు. బెంగాలీ అతను రిచి, వాళ్ళ పేరెంట్స్ వెరీ రిచి, అందువల్ల ఇన్ని ఆంగ్లో సెంట్రిక్ ఎడ్యుకేషన్లో చేర్చారు. తర్వాత లండన్లో పంపించారు, లండన్లో చదివాడు. అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్లో కూడా హైయెస్ట్ మార్కులతో సెలెక్ట్ అయ్యాడు. 1921 ఆ ప్రాంతంలో ఇండియాకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ గాంధీ అప్పటికే ఉద్యమాలు స్టార్ట్ చేశాడు, దాంతో గాంధీ ఇన్ఫ్లుయెన్స్తో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరాడు. దానికి ఒక 2 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు.
సో మొత్తంగా తన జీవితంలో దాదాపు 11 సార్లు బ్రిటిష్ గవర్నమెంట్ ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆ తర్వాత గాంధీతో కొన్ని విషయాల్లో ఆయన విభేదించాడు, అంటే గాంధేయవాద పద్ధతులతో ఈయన కొంత విభేదించాడు. విభేదించి ఈయన ప్లాన్ ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న దేశాల అధిపతులను కలిసి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసి మనం కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ ఆర్మీని నిర్మించుకోవాలి, ఆ ఆర్మీ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, అంతేగాని ఇలాగా నిరాహార దీక్షలు సత్యాగ్రహాలు చేస్తే రాదు అని ఆయన నమ్మారు. సో అందువల్ల గాంధీతో విభేదాలు వచ్చి ఆయన ట్రై చేశారు. ఆ టైంలో 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినప్పుడు తను ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకుని బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలని కలుద్దామని చెప్పి ముఖ్యంగా రష్యా అండ్ జర్మన్ జపాన్ ఈ 3 దేశాలని కలిసి వాళ్ళ సహాయం తీసుకుందామనేది ఆయన రకరకాల కష్టాలు పడి రకరకాల మారువేషాల్లో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు గుండా రష్యాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ జర్మన్కి వెళ్ళి ఇలా రకరకాల ప్రయత్నాలు చేశాడు. అక్కడ కొన్ని దేశాల్లో ఖైదీలుగా ఉన్న ఇండియన్స్ని విడిపించి వాళ్ళతో ఒక సైన్యం ఏర్పాటు చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అని పెట్టాడు. ఫార్వర్డ్ బ్లాక్ అనే కూడా ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ పెట్టాడు. ఇలాగ ఆయన జీవితం అంతా దీనికి సరిపోయిందనమాట, ఈ ఆర్గనైజేషన్ చేయడానికి. ఒకసారి దీంట్లో హిట్లర్ గురించి ఒక చిన్న కథ చెబుతారు. ఏంటంటే ఈయన జర్మనీ వెళ్ళినప్పుడు హిట్లర్ వచ్చి పలకరించాడంట, ఈయన నువ్వు హిట్లర్ కాదులే హిట్లర్ రమ్మని చెప్పి అన్నాడంట. తర్వాత 10 నిమిషాల తర్వాత రియల్ హిట్లర్ వచ్చి భుజం తట్టి ఎలా కనిపెట్టారు నేను అది హిట్లర్ కాదని అంటే, హిట్లర్కు ఉండే అధికారం, హిట్లర్కు ఉండే దర్పం, బాడీ లాంగ్వేజ్ నాకు తెలుసు, మీరు చూడండి వచ్చిందే నా భుజం తట్టారు, అతను వచ్చి నిలబడి గంభీరంగా హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అంటున్నాడు, నాకు అప్పుడే అర్థమైపోయింది అని చెప్పాడంట. అంత క్లవర్ తను మనుషులను అసెస్ చేయడంలో అనేది అంటారు. ఏదేమైనా తరువాత కాలంలో ఇతని మీద ప్రధాన విమర్శలు ఏంటంటే ఒక నాజీ హిట్లర్ అతను, కొన్ని మిలియన్స్ యూదుల్ని చంపిన వ్యక్తి, అలాంటి వ్యక్తి సహాయం ఎందుకు తీసుకున్నాడు ఇతను, అది సరైంది కాదు మోరల్గా, అలాంటి వ్యక్తి మనకు స్వాతంత్రం ఇప్పించేది ఏంది అనేది కూడా ఈయన మీద విమర్శలు వచ్చాయి. అంటే ఈయన దేశభక్తుడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు, దేశం కోసం పద్ధతుల్లోకి సంబంధించిన విమర్శలు ఉన్నాయి. మేబీ ఆయనకి ఆ టైంలో ఈ పద్ధతిలోనే మనకు స్వాతంత్రం వస్తుంది కానీ గాంధేయవాద పద్ధతుల్లో రాదు అనేది ఆయన నమ్మినట్టు కనబడుతుంది. ఎందుకంటే చాలామంది కూడా గాంధేయవాద పద్ధతుల్లో మనకు స్వాతంత్రం రాదని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని అతివాదులు అని కూడా పిలుస్తారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా గాంధీవాద పద్ధతుల్లో రాదు అని నమ్మారు, కానీ ఫైనల్గా గాంధీవాద పద్ధతుల్లోనే మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ జరగుండొచ్చు కానీ ప్రధానంగా అయితే నాన్ వైలెంట్ పద్ధతుల్లోనే ఎక్కువగా ప్రెజర్ క్రియేట్ చేయగలిగాడు గాంధీ, ఆ విషయంలో అయితే నో డౌట్. మనదైతే సాయుధ పోరాటం ద్వారా సాధించుకున్న విప్లవం అయితే కాదు, కాకపోతే హింస జరిగింది. భగత్ సింగ్ లాంటి వాళ్ళు కొంతమంది వైలెంట్ మెథడ్స్లో కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు, అలాంటివి ఉన్నాయి. ఏదేమైనా సుభాష్ చంద్రబోస్ తన జీవితాంతం బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఇండియాను విముక్తం చేయాలనే ప్రయత్నించాడు. సో ఆయన మీద నిఖిల్ సినిమా తీస్తున్నంటే ఖచ్చితంగా అది మంచి ప్రయత్నం. అయితే ఈ సందర్భంగా కొన్ని పుకార్లు వస్తున్నాయి. అదేంటంటే కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ అనే ఒక సినిమా తీస్తున్నాడు, అవును అది కూడా ఇటువంటి స్పైగా ఉంటున్నాడు దాంట్లో అనేది వస్తుంది. బట్ తర్వాత నిఖిలే క్లారిఫై చేశాడు, కళ్యాణ్ రామ్ నేను అడిగాను, కళ్యాణ్ రామ్ సినిమా ఏంటంటే పీరియడ్ ఫిల్మ్ అది, అంటే 1920స్లో జరిగే ఫిల్మ్ అది, అతను బ్రిటిష్ స్పైగా పనిచేస్తున్నాడు, అది వేరు, అసలు ఆ కథ వేరు, మా కథ వేరు, మాది సంబంధం లేదనే చెప్పాడు. మాది ప్రజెంట్లో ఒక స్పైగా రా ఏజెంట్ అంటారు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది మనకు ఇండియన్ గవర్నమెంట్కి ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అది. సో ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఒక ఏజెంట్గా ఇతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మొన్న వచ్చిన అఖిల్ సినిమా కూడా అటువంటి రా ఏజెంట్ కథే. కాకపోతే నిఖిల్ది ఏమంటే ఇది కొంత రియలిస్టిక్గా వెళ్ళే అప్రోచ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన డ్రామా ఇది, వీళ్ళు ఒరిజినల్గా డాక్యుమెంట్స్ అంతా తీసి సుభాష్ చంద్రబోస్ని ఎలా ఆయన చనిపోయినాడా లేదా అనేది ఒక ఇన్వెస్టిగేటివ్గా చేసే రోల్ని నేను ప్లే చేస్తున్నాను. కొంతమంది నిజమైన రా ఏజెంట్ల దగ్గర నేను ట్రైనింగ్ కూడా తీసుకున్నానని కూడా నిఖిల్ చెబుతున్నాడు.
ఏదేమైనా నిఖిల్ పెద్దగా అంటే దీని పెద్ద గొప్ప కార్యక్రమం లాగా చెప్పకుండా మేము ఒక నిజాయితీగా ఆనెస్ట్గా సినిమా తీస్తున్నాం. గ్యారీ అనే ఒక ఎయిటర్ ఇన్రోల్ ఎయిటర్గా ఉన్న వ్యక్తి దీనికి డైరెక్ట్ చేస్తున్నాడు. ఐశ్వర్య మీనన్ దీంట్లో హీరోయిన్గా పనిచేస్తుంది. ట్రైలర్ కూడా చాలా మంచి అప్పలాది వచ్చింది, చాలా బాగా చేశారు, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీగా వచ్చింది అనేది అందరూ చెప్తున్నారు. సో ఏదేమైనా నిఖిల్ స్పై పాన్ ఇండియా రేంజ్లో కూడా ఇది హిట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే అతను కార్తికేయ 2 కానీ ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కానీ ఈ రెండు కూడా మంచి హిట్ అయినాయి, మంచి అక్లెయిమ్ కూడా వచ్చింది వాటికి. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.